ఇటు ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఇది స్పాన్ జిల్లా ఈ కెనాల్ సిస్టమ్ చూస్తే ఇది ఏ విధంగా ఏర్పడి ఉంటుందంటే ఆస్కాన్ నుండి సైకాన్ ఏర్పడితే సైకాన్ నుండి ల్యూకాన్ ఏర్పడినట్టు అబ్జర్వ్ చేస్తున్నారు ఇప్పుడు చూడండి ఆస్కాన్ అనేది ఫస్ట్ టైం ఆస్కాన్ అనేది కొత్త ఫోల్డింగ్స్ జరిగితే దట్ కన్వర్టెడ్ ది సైకాన్ సైకాన్ ఇంకా ఫోల్డింగ్ జరిగేసేసి మోడిఫికేషన్ జరిగితే ల్యూకాన్ అనేది ఏర్పడి ఉంటుంది అనేసి సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు అయితే ల్యూకాన్ టైప్ ఆఫ్ అనేది స్పాంజిల్లా అనేది వెరీ కాంప్లికేటెడ్ దాని సైకాన్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే కాంప్లికేషన్ అనేది ఒకసారి చూస్తే ఇప్పుడు చూడండి కాంప్లికేషన్ అనేది ల్యూకాన్ లోపల ఎక్కువ ఉంటుంది ఏం కంపేర్ టు సైకాన్ సైకాన్ యొక్క కాంప్లికేషన్ అనేది ఆస్కాన్ కన్నా సైకాన్ లోపల ఎక్కువ ఉంటుంది ఆస్కాన్ అనేది సింపుల్ ఆస్కాన్ అనేది సింపుల్గా ఉంటుంది వెరీ కాంప్లికేటెడ్ ఇది కాంప్లికేటెడ్ ఈ విధంగా సింపుల్ కాంప్లికేటెడ్ వెరీ కాంప్లికేటెడ్ అనే సిస్టమ్స్ అనేటివి కెనాల్ సిస్టమ్ లోపల ఈ యొక్క డిఫరెంట్ ఆర్గనిజమ్స్ లోపల అబ్జర్వ్ చేస్తాం దీని యొక్క డయాగ్రామ్ కొద్దిగా చూడ్డానికి కాంప్లికేటెడ్గా ఉంటుంది ఒకసారి చూద్దాం దీనిలో స్పాంజో సీల్ అనేది చాలా రెడ్యూస్ అయి ఉంటుంది చాలా తక్కువగా ఉంటుంది స్పాంజో సీల్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ వెన్ కంపేర్ టు ది ఆస్కాన్ సైకాన్తో పోల్చినప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే దీంట్లో రౌండెడ్ స్ట్రక్చర్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి ఆ రౌండెడ్ స్ట్రక్చర్స్ లోపల ఏం ఏర్పడి ఉంటుంది అంటే ప్లాజల్లేటెడ్ సెల్స్ అనేటివి ఏర్పడి ఉంటాయి ఈ విధంగా సెల్స్ అనేటివి ఫ్లాజులేటెడ్ సెల్స్ అనేటివి ఈ విధంగా దీని లోపల ఉంటాయి నేను సింపుల్గా గీస్తున్నాను కాంప్లికేటెడ్ చేయకుండా ఇవి ఫ్లాజల్ సెల్స్తో కూడిన ఛాంబర్స్ ఏర్పడినాయి వీటిని ఏమంటారు అంటే రేటెడ్ చాంబర్స్ అంటారు ఈ ఫ్లాజల్ ఛాంబర్లోకి ఏమవుతుందంటే కొన్ని వాటర్ ఛానల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఈ విధంగా అవుట్ సైడ్ ఉన్న వాటర్ లోపలికి వచ్చేయడానికి ఈ చాంబర్స్లోకి ఈ విధంగా కెనాల్స్ అనేటివి ఓపెన్ అయ్యింది ఈ విధంగా ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ కెనాల్స్ ఈ చాంబర్స్ నుండి మళ్ళీ పక్కనున్న చాంబర్స్లోకి కెనాల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి ఈ విధంగా మళ్ళీ ఇది దీనిలోకి ఓపెన్ అవుతుంది ఒకదాంతో ఒకటి ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఫైనల్ కనెక్షన్ అనేది దేనిలోకి వెళ్తుంది అంటే ఈ విధంగా ఈ స్పాంజో సీల్ లోకి వెళ్తుంది ఇది దీని యొక్క స్ట్రక్చర్ ఈ దీని యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఇక చూడండి ఈ ఫ్లాజల్లేటెడ్ సెల్స్ అనేవి ఉన్నాయి ఈ ఫ్లాజలేటెడ్ సెల్స్ ఉన్నాయంటే ది కాల్స్ ఆఫ్ కోయినోసైడ్స్ ఇంకా కి అవుట్ సైడ్ ఉన్న ఈ లేయర్ ఏంటి అంటే పినాకో డర్మ్ పినాకో డర్మ్ లేదంటే పినాకో సైడ్స్ కలిగి సెల్స్ సైడ్స్ సెల్స్ అనేటివి పినాకో డర్మ్ను ఏర్పడుస్తాయి ఇప్పుడు ఇది స్పాంజోసిల్ ఇంకా జనరల్గా ఆస్కులం జనరల్గా మాట్లాడినట్టు ఆస్కులం అని ఉంటుంది ఇక్కడ ఈ ఏరియాని డర్మ్ అంటే అవుట్ సైడ్ని ఏమంటామంటే డర్మ్ అవుట్ సైడ్ స్కిన్ డర్మ్ అంటాము ఈ డర్మ్కి అవుట్ సైడ్ ఉన్నదాన్ని ఏమంటున్నామంటే ఆస్టియా ఈ ఆస్టియా అనేది ఒక కెనాల్లోకి ఓపెన్ అయింది ఆ కెనాల్ పేరు ఏంటి అంటే ఇంకరెంట్ కెనాల్ ఈ ఇంకరెంట్ కెనాల్ ద్వారా ప్లాజల్ లోపలికి వాటర్ వచ్చింది తర్వాత ఇక్కడ వచ్చిన వాటర్ అనేది దీంతో కనెక్ట్ అయింది దీంతో కనెక్ట్ అయిన తర్వాత ఇక్కడ ఒక కెనాల్ అనేది స్పాంజోసీల్ లోకి ఓపెన్ అవుతుంది దాన్ని ఏమంటారంటే ఎక్స్కరెంట్ కెనాల్ అంటారు ఎక్స్కరెంట్ కెనాల్ ఈ ఎక్స్కరెంట్ కెనాల్ ఒకసారి చూడండి మనం ఇంతకుముందు సైకాన్లో చెప్పుకున్నట్టు ఇప్పుడు ఇంకరెంట్ కెనాలు అనేది ఇక్కడ ప్రోసోఫైల్ ద్వారా రేడియల్ కెనాల్లోకి ఓపెన్ అవుతే ఇక్కడ ఇంకరెంట్ కెనాల్ అనేది ప్రోసోఫైల్ ద్వారా ఫ్లాజలేటెడ్ చాంబర్లోకి ఓపెన్ అవుతుంది ఒకసారి చూస్తే ఆస్టియా ఆస్ట్రియా నుండి ఇంకరెంట్ కెనాల్ ఇంకరెంట్ కెనాల్ అనేది ఈ ఫ్లాజిలేటెడ్ చాంబర్కి ఓపెన్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక చిన్న పోర్ ఉంటుంది దాన్ని ఏమంటారంటే ప్రోసోఫైల్ ఇంకా ప్రోసోఫైల్కి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత అన్నీ షేర్ చేసుకుంటే షేర్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఫైనల్గా ఈ యొక్క ఎంటీ చాంబర్లోకి వచ్చినప్పుడు ఇక్కడ ఒక కెనాల్ ఉంది ఆ కెనాల్ ఎక్స్కరెంట్ కెనాల్ ఉన్నాము కెనాల్ అనేది స్పాంజోసిల్లోకి ఓపెన్ అయ్యే ప్లేస్ని ఏమంటున్నాము అంటే సేమ్ యాజిటిస్గా దానిలో ఉన్నట్టే ప్రోసో ఫైల్ అయితే అపో ఫైల్ ఇది అపో ఫైల్ ఇంకా అపో ఫైల్ నుండి స్పాంజోసిల్కి ఆస్కులం నుండి వాటర్ అనేది పోతుంది ఇప్పుడు వాటర్ ఫ్లో ఒకసారి రెడ్ మార్క్తో గీస్తాను ఇప్పుడు ఆస్క్ ఆస్టియా ద్వారా వాటర్ అనేది ఇంకరెంట్ కెనాల్ నుండి ఫైల్ ద్వారా ఈ చాంబర్లోకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి ఎక్స్క్రెంట్ కెనాల్ నుండి అపోఫైల్ ద్వారా స్పాంజోషీల్కి వచ్చి స్పాంజోషీల్ నుండి ఆస్క్లో ద్వారా బయటికి పోతుంది సో ఇదే ఫ్లో ఆఫ్ వాటర్ని మనం ఇక్కడ రాసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఫ్లో ఆఫ్ వాటర్ ఒకసారి చూస్తే ఫస్ట్ ఇంగ్రెసింగ్ వాటర్ అంటాం ఇంక్రేసింగ్ వాటర్ అనేది ఆస్టియా ద్వారా ఆస్టియా ద్వారా ఇంకరెంట్ కెనాల్లోకి వస్తుంది ఇంకరెంట్ కెనాల్లోకి వస్తుంది ఇంకరెంట్ కెనాల్ నుండి మళ్ళీ ప్రోసోఫైల్ ద్వారా దేనిలోకి వస్తుందంటే ఫ్లాజలేటెడ్ చాంబర్లోకి వస్తుంది ఫ్లాజలేటెడ్ చాంబర్ ప్లాజల్ లేటర్ చాంబర్ నుండి అన్నీ షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్కరెంట్ కెనాల్ ద్వారా ఎక్స్కరెంట్ కెనాల్ ద్వారా అపోఫైల్ నుండి అపో ఫైల్ నుండి స్పాంజోసిల్ ఈ స్పాంజోసిల్ అనేది రెడ్యూస్ అయి ఉంటుంది కాబట్టి రెడ్యూస్డ్ స్పాంజోసిల్ ఈ స్పాంజోసిల్ వచ్చేసిన తర్వాత స్పాంజోసిల్ నుండి ఆస్క్లోన్ ద్వారా అవుట్ సైడ్ వెళ్తుంది అవుట్ సైడ్ వెళ్ళే వాటర్ని ఏమంటారు అంటే ఎక్స్ వాటర్ అంటారు ఎక్స్ వాటర్ అని చెప్తాం ఇది ఏంటి అంటే ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ దట్ కెన్ అబ్జర్వ్ ఇన్ ది స్పాంజిల్లా అనే ఆర్గానిజం లోపల ఇక్కడ నేను డబల్ మెంబ్రేన్ గీయలేదు ఓన్లీ సింగిల్గానే గీస్తున్నాను యూ హౌ టు డ్రా యాజ్ అ డబల్ మెమరీన్ అంటే ఈ మొత్తం ఏరియా అనేది డబల్ వస్తుంది ఈ తర్వాత ఈ ఫ్లాజిలేటెడ్ సెల్స్ కూడా డబల్ వస్తాయి ఒకసారి చూడండి ఇలా గీసుకోవాలి యాక్చువల్లీ ఓకే అన్నిటిని అట్లా గీసుకోవాలి తర్వాత ఈ చ ఈ లేయర్ని మళ్ళీ డబల్ లేయర్గా గీసుకోవాలి ఇది ల్యూకాన్ టైప్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ది స్పాంజిల్లా ఇప్పుడు మనం చెప్పిన మూడు ఫంక్షన్స్ ఏ విధంగా జరుగుతాయి అంటే ఏంటి ఆక్సిజన్ ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటాయి డైజెషన్ ఏ విధంగా చేస్తుంది ఎక్స్క్రిషన్ ఏ విధంగా చేస్తుంది ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది కంప్లీట్ అవుతుంది ఓకే ఇప్పుడు ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టమ్ ఫంక్షన్స్ ఆఫ్ కెనాల్ సిస్టంలో ఫస్ట్ ఫంక్షన్ ఏంటి అంటే ఫుడ్ అక్విజేషన్ ఫుడ్ అక్విజేషన్ ఇప్పుడు చూడండి జనరల్గా అన్నిటిలో కూడా కామన్ అయ్యి ఇప్పుడు వాటర్ వస్తుంటే వాటర్తో పాటు ఏమొస్తుందంటే ఒకసారి చూస్తే ఫుడ్ పార్టికల్స్ అనేటివి వాటర్తో పాటు ఈ విధంగా లోపలికి వస్తాయి ఈ విధంగా లోపలికి వచ్చిన తర్వాత ఈ కెనాల్ నుండి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కొయినో డర్మ్ ఉంది అన్నిటి కూడా కామన్ అక్కడ ఫ్లాజల్లేటెడ్ చాంబర్ ఉంటుంది ఓకే ఇక్కడ రేడియల్ కెనాల్ ఉంటుంది ఇక్కడ రేడియల్ కెనాల్ ఫస్ట్ దానిలో ఇప్పుడు మనం చెప్తున్న ఫస్ట్ దానిలో వచ్చేసేసి కొయినో డర్మ్ అంటే ఈ విధంగా చాంబర్కి దగ్గరగా ఉంటుంది ఓకే స్పాంజో సిల్క్ దగ్గరగా రెండో దానిలో రేడియల్ కెనాల్ మూడో దానిలో ఏంటంటే ప్లాజ చాంబర్స్ ఈ మూడు ప్లేస్లో చూస్తే అన్నిట్లో కూడా కొయినో సైట్స్ అనేవి ఉంటాయి ఈ కొయినో సైట్స్ అనేటివే ఫుడ్ అక్విజేషన్ లోపల ఫుడ్ డైజెషన్ లోపల ఇన్వాల్వ్ అవుతాయి అయితే ఎట్లా అంటే ఫుడ్ అనేది వాటర్ ద్వారా ఈ విధంగా లోపలికి వచ్చినప్పుడు ఇక్కడ లోపలికి వచ్చిన ఫుడ్ అనేది ఏమవుతుందంటే ఈ కోయినో సైడ్స్ ఉంటాయి ఆ కోయినో ఏ విధంగా ఉంటాయంటే ఒకసారి చూడండి కొయినో ఈ విధంగా ఉండి ఈ కొయినో నుండి ఫ్లాజిల్లా అనేది ఈ విధంగా బయలుదేరుతుంది అయితే ఈ కొయినోసైడ్స్కి ఈ రీజియన్ లోపల ఉండే వాటిని ఏమంటారంటే దీన్ని ఈ మ్యూకస్ ప్రొడ్యూస్ చేసే మెబ్రేన్ ఈ దీన్ని ఏమంటారంటే కొల్లార్ అంటారు అంటే కొయినోసైడ్స్ లేదంటే కొల్లార్ సెల్స్ అంటారని కూడా చెప్పినాను ఇప్పుడు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లాజలేటెడ్ సెల్స్ నుండి ఇక్కడ నుంచి ఒకవేళ ఫుడ్ వచ్చింది అనుకుంటే ఈ ఫుడ్ని ఈ ప్లాజలేట్ నుండి ఈ మ్యూకస్ లోపల అటాచ్ చేసుకుంటుంది అటాచ్ చేసుకున్న తర్వాత ఈ ఫుడ్ని ఈ యొక్క రీజియన్లోకి ఈ కొయినోసైట్ రీజియన్లోకి ఎంగల్ఫ్ చేసుకుంటుంది దాన్నే ఎండోసైటోసిస్ అంటారు ఈ ఫుడ్ పార్టికల్స్ని ఎంగల్ఫ్ చేసుకుంటుంది ఎంగల్ఫ్ చేసుకున్న తర్వాత ఫుడ్ పార్టికల్స్ని అన్నిటిని కూడా ఏం చేస్తుంది అంటే ఒక వెసికి లోపల ఫుడ్ బ్యాకులు అంటారు ఆ ఫుడ్ బ్యాకుల లోపల స్టోర్ చేసుకుంటుంది ఈ ఫుడ్ బ్యాకుల లోపల స్టోర్ చేసుకున్న తర్వాత ఫుడ్ బ్యాకుల లోపల ఏమవుతుందంటే తీసుకున్న ఫుడ్ అనేది డైజెస్ట్ చేయబడుతుంది అది ఫుడ్ అంటే చిన్న చిన్న క్రిములు కావచ్చు చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కావచ్చు లేదంటే ప్లాంట్ మెటీరియల్ కావచ్చు ఏదైనా కూడా ఈ ఫుడ్ బ్యాక్యుల్లో లోపల డైజెస్ట్ అయిన తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ పార్టికల్స్ అనేటివి ఈ విధంగా రిలీజ్ అవుతాయి ఈ విధంగా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇవి కొయినోసైడ్స్ నుండి బయటకు వచ్చి ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది అంటే ఇట్లా తీసుకునేసేసి రిలీజ్ చేసేసి అన్డైజెస్టెడ్ ఫుడ్ని ఇటుకి తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మళ్ళీ స్పాంజోసీల్లోకి రిలీజ్ చేస్తుంది ఈ విధంగా ఫుడ్ని అక్వైజ్ చేసేసి తీసుకునేసి డైజెస్ట్ చేసుకునే దాని నుండి న్యూట్రియన్స్ న్యూట్రియన్స్ని ఈ ఆర్గానిక్స్ యూటిలైజ్ చేసుకుని అన్డైజెస్టెడ్ ఫుడ్ని మళ్ళీ ఏం చేస్తుంది అంటే ఈ మీసం కైమ్లోకి రిలీజ్ చేస్తే మళ్ళీ అక్క నుంచి స్పాంజోసిల్లోకి రిలీజ్ చేస్తుంది ఈ స్పాంజోసిల్ నుండి అవుట్ సైడ్ అనేది పోతుంది ఇది ఫుడ్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకుంటుంది అనేది తర్వాత ఆక్సిజన్ కూడా సేమ్ ఆక్సిజన్ అనేది కూడా ఏమవుతుందంటే వాటర్లో డిజాల్వ్ అయిన ఆక్సిజన్ అనేది ఈ విధంగా స్పాంజోసిల్లోకి వచ్చినప్పుడు స్పాంజోసిల్కి అటాచ్ అయిన ఏదైతే మెమరీన్స్ ఉన్నాయి పినాకోడర్మ్ కావచ్చు లేదు అంటే ఈ యొక్క రేడియల్ కెనాల్ కావచ్చు లేదంటే ఫ్లాజిలేటెడ్ చాంబర్స్ అన్నీ కూడా ఏంటంటే సింపుల్ డిఫ్యూజన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా సింపుల్ డిఫ్యూజన్ అనే ఒక ప్రాసెస్ ద్వారా ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకుంటుంది ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత దట్ రిలీజెస్ ద కార్బన్ డయాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ ఏంటంటుంది మీ సం సెల్స్ ఈ మీసెన్ కైమా సెల్స్ నుండి మళ్ళీ అగైన్ కార్బన్ డయాక్సైడ్ అనేది దేనిలోకి వస్తుంది స్పాంజోసెల్స్ స్పాంజోసిల్ సెల్ నుండి పోతుంది ఓకే తర్వాత ఇప్పుడు ఏదైతే ఆక్సిజన్ యూటిలైజ్ చేసుకుంది ఫుడ్ యూటిలైజ్ చేసుకున్న తర్వాత ఆక్సిజను ప్లస్ ఫుడ్ పార్టికల్ న్యూట్రియన్స్ యుటిలైజ్ చేసుకున్న తర్వాత దీని లోపల వేస్ట్ మెటీరియల్ ఏర్పడుతుంది వేస్ట్ మెటీరియల్ ఇక్కడ ఏంటి అంటే నైట్రోజన్ నైట్రోజనియస్ కాంపౌండ్స్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన హ్యూమన్ బీయింగ్స్లో అయితే కూడా మనం కూడా ఆక్సిజన్ని ఫుడ్ యూటిలైజ్ చేసుకుని ఏటీపీ అనే ఎనర్జీ ప్రొడ్యూస్ చేసుకుంటున్నప్పుడు మనం ఏం రిలీజ్ చేస్తామంటే మన బాడీ లోపల ప్రొడ్యూస్ అయ్యే వేస్ట్ మెటీరియల్ ఏంటి అంటే యూరియా మనం యూరియాని ప్రొడ్యూస్ చేస్తాం ఇక్కడ యూరియా అనేది యూరిన్ ద్వారా మనకు పోతుంది ఇక్కడ దీనిలో చూస్తే నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ అనేది దీనిలో ఫామ్ అవుతుంది ఆ ఫామ్ అయిన నైట్రోజినస్ వేస్ట్ మెటీరియల్ అనేది ఈ కొయనోసైట్ లేయర్ నుండి బ వేస్ట్ మెటీరియల్ లోపలికి వెళ్ళిన తర్వాత వేస్ట్ మెటీరియల్ అనేది డర్మ్ నుండి మళ్ళీ స్పాంజోషీల్కి వస్తుంది నైట్రోజన్ వేస్ట్ అనేటివి అవి దాని నుండి ఆస్కులం ద్వారా బయటికి పోతాయి ఈ విధంగా త్రీ ఇంపార్టెంట్ ఫంక్షన్స్ని ఈ యొక్క కెనాల్ సిస్టమ్స్ అనేటివి పర్ఫామ్ చేస్తాయి ఇక్కడ నేను ఆస్కాన్ టైప్ చూపించినాను సైకాన్లో ఆ విధంగా జరుగుతుందో ఫ్లాజలేటెడ్ సెల్స్ ఎక్కడ ఎక్కడైతే రేడియల్ కెనాల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జరుగుతాయి తర్వాత ఫ్లాజలేటెడ్ ఛాంబర్స్ ల్యూకాన్ లోపల కూడా సేమ్ సిస్టమ్ అనేది జరుగుతుంది ఈ విధంగా జరిగిన తర్వాత ఫైనల్ వాటర్ నుండి తీసుకున్న ఆక్సిజన్ వాటర్ నుండి తీసుకున్న ఫుడ్ని యూటిలైజ్ చేసుకునేది వేస్ట్ మెటీరియల్ నథింగ్ బట్ అన్డైజెస్టెడ్ ఫుడ్ కావచ్చు నైట్రోజన్ కావచ్చు కార్బన్ డైఆక్సైడ్ ఈ మూడిటిని అవుట్ సైడ్ అనేది పంపిస్తుంది ఈ విధంగా కెనాల్ సిస్టమ్ అనేది ఈ స్పాంజెస్ లోపల పొరిఫెరెన్స్ లోపల ఉంటుంది సో ఈ విధంగా అంతా కంప్లీట్గా రాస్తే మనకు టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయి దీంట్లో కొన్ని పాయింట్స్ మిస్ చేసినా కూడా టెన్ అవుట్ ఆఫ్ టెన్ వస్తాయి కాకపోతే ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే త్రీ డయాగ్రామ్స్ ఇంపార్టెంట్ ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ ఇదేంటి ఆస్కాను సైకాను ల్యూకాను ఆస్కాన్ దేనిలో ఉంటుంది ఓకే ల్యూకోసొలినియా సైకాన్ దేనిలో ఉంటుంది స్కైపా ల్యూకాన్ దేనిలో ఉంటుంది స్పాంజిల్లా దీని లోపల డర్మ్ ఉంటుంది రేడియల్ కెనాల్ లోపల కొయినోసైట్స్ ఉంటాయి ఇక్కడ ప్లాజిలేటెడ్ ఛాంబర్ లోపల కొయినోసైట్స్ ఇవి ఇంపార్టెంట్ బేసిక్ పాయింట్స్ తర్వాత ఫ్లో ఆఫ్ వాటర్ కూడా రాయాల్సిన అవసరం చాలా చాలా ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈ స్పాంజెస్ లోపల ఉండే కెనాల్ సిస్టమ్ ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఒకవేళ సో ఒకవేళ మీకు మీకుగానే ఈ వీడియో నచ్చినట్టయితే అర్థమయ్యి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ యొక్క లెసన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో పాటు దీన్ని షేర్ చేసి వాళ్ళ వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి సో ఇది ఈరోజు క్లాసు మళ్ళీ ఇంకో కొత్త టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మిమ్మల్ని మీట్ అవుతాను ఓకే టేక్ కేర్ బాయ్